ఎవరికి మీకా నాకా నేను కరెక్ట్‌గానే వచ్చాను మీరే రాంగ్ వచ్చారు నేను రాంగ్ వచ్చాను ఏ రూల్ ప్రకారం రాంగ్ వచ్చానో చెప్పగలరా టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలియదా అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేస్ పెట్టి కడకటల్లో చేయించగలరు యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను రోజు బెంజిన్ వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ 323 ప్రకారం మీకు 7 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష వేయించగలను మిస్టర్ సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాననుకోకు చట్టం నాకు తెలుసు నువ్వే కాదు నేను లాయర్ని లాయర్ మీరు వచ్చి లాయర్ నేను సుప్రీంకోర్టు లాయర్ సుప్రీంకోర్టు లాయరా ఎస్ సో వాట్ మై డియర్ లాయర్ గారు మీకు చట్టం అంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా మీ పెద్ద బండి నా చిన్న బండిని కొట్టినది శిక్ష ఏమిటి తులమానం ఏమిటి వంకాయ వంకాయ బ్రించా ఇదిగో ఈ డబ్బు తీసుకో కొత్త బండి కొనుక్కో ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే రోడ్ నంబర్ 12 ఇంటి నంబర్ 22 ఏంటి అయిపోతుంది నోరు మూసుకో ఇదిగో ఇల్లుగాని లాగర్లు వచ్చారు అమ్మాయికి సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు అలాగే సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి సుప్రీంకోర్టు లాయర్ హలో హలో హౌ డిడ్ యు సుప్రీంకోర్టు లాయరా మీరు ఎస్ ప్లీజ్ వెరీ గ్లాడ్ టు మీట్ యు థాంక్ యూ నేను కూడా లాయర్ని సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది మరి ఎందుకు రాలేదు కేసులు రాక ఇస్ ఇట్ సుప్రీంకోర్టు లాయర్ హలో హలో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ సుప్రీంకోర్టు లాయర్ అమ్మా పుట్టినరోజున పసిపాపను బాధపెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవర్ గా మారి మాకు నేను విధించుకున్న జరిమానా మీ ప్లీజ్ యాక్సిడెంట్ బాబు మీరు ముందే యాక్సిడెంట్ లో కలుసుకున్నా లేదు రెడీ యాక్సిడెంట్ లో కలుసుకున్నాం యాక్సిడెంట్ లో కలుసుకున్నారా ఏం యాక్సిడెంట్ ఏం యాక్సిడెంట్ ఏం యాక్సిడెంట్ ఎక్స్క్యూజ్ మీ యాక్సిడెంట్ కి వడ్డీయా మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవర్తి ఆ అబ్బాయిని చూడండి ముందా వాడు బట్టలు బట్టలు అయితే బట్టలు చూతాడు వంట పని చేస్తాడు ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని అన్ని పనులు చేసి పెడతాడు కదా ఈ నెత్తి నా మొహం కోరు మూసుకో ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు సుప్రీంకోర్టు లాయర్ ఉదయం పోట్లాడారు సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్ నా పుట్టినరోజు చెప్పలేదురా అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి బాబు మీ రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది థాంక్ యూ ఏదైనా కేసు మీద వచ్చారా పిలవలేదు కేసు అన్నారు కదా బుద్ధి లేదన్నా వెళ్ళు ఇదిగో ఇలారా ఈమె సప్ర తల్లి నా భార్య గుడ్ మార్నింగ్ ఏమనుకోకండి కేసు అని పిలిస్తే చాలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఎందుకనండి నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు అదే ఫస్ట్ కేసు అదే లాస్ట్ కేసు ఆ కేసు వాళ్ళ నాన్నది ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది ఆశిపోయినా మనం ఫీజర్ చేస్తాం కదా నేచురల్లీ ఫీజు మనం ఫీజు లేదు పిల్ల ఉంది కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్ శ్రీకృష్ణుడికి శమంతకమని అప్పచెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు బాబు లేదు బాబు మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష దీన్ని నాకు వేళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు బాబు చూసారా అల్లుడు గారి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అల్లుడా మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని నాకు ఈ అబ్బాయి నచ్చాడు మిస్టర్ నేనెవరినో కొట్టుకున్నానా ఏంటి 1977 జనవరి 31 ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపించింది నువ్వే కదూ 1977 పిచ్చాడు లాగా ఉన్నారా 1977లో నేను సింగపూర్ లో హనీమూన్ కావాలంటే మా ఆవిడ అడుగు